हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवाला मनमु वीआरके डाइट लो गोंगूर नुवल पच्चड़ी चेसुकुंदामंडी। दीनिकी दीन तो कुकुंबर चाला टेस्ट गा उंटुंदंडी। दानिकि गाने कावाल्सिन पदार्थालु गोंगूर ఒక చిన్న కట్ట అండి, ఒక స్మాల్ కట్ట గోంగూర, తర్వాత సముద్రపు ఉప్పు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ, నువ్వులండి, నువ్వులు ఒక కప్ అండి, స్మాల్ కప్ తో ఒక కప్ తీసుకున్నాను, వెల్లుల్లి, కొత్తిమీర, 1 టమోటా, 1 ఆనియన్ అండి, చిల్లీ యాజ్ పర్ టేస్ట్ అండి, ఉప్పు మీ టేస్ట్ ప్రకారం, చిల్లీ మీ టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు అండి। మనం ఫస్ట్ నువ్వులు వచ్చి సెపరేట్గా వేయించుకోవాలండి, వితౌట్ ఆయిల్, ఆయిల్ వేయకూడదండి నువ్వులు వేయించేటప్పుడు। తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి అక్కడ యాడ్ చేసుకొని కొద్దిగా ఆలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ ఘీ కానీ ఏదో ఒకటి వేసుకొని అన్ని ఫ్రై చేసుకొని చేసుకోవాలండి। తర్వాత మిక్సీ వేసుకోవాలి, చూపిస్తానండి నేను। స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి నేను, మళ్ళీ పెట్టాను। ఫస్ట్ నువ్వులు వితౌట్ ఘీ కానీ వితౌట్ ఆయిల్ వేయించుకోవాలండి। ఇది ఆర్గానిక్ నువ్వులండి, అందుకే కలర్ అలా ఉంది, వైట్ కాదు, ఆర్గానిక్। ఇవి వేయిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని మిగిలినవన్నీ వేయించుకుందామండి। వేగుతున్నాయండి, అయిపోయాయి 1 మినిట్ అంతే। నువ్వులు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి, చిన్న చిన్న స్మాల్ స్మాల్ ఉన్న కదా, తొందరగా అయిపోతాదండి। అయిపోయింది, నేను ఇది ఒక బౌల్ లోకి తీసుకుంటాను। ఇంకా యాడ్ చేస్తున్నానండి, తక్కినవన్నీ వేయించుకుందాము, కొద్దిగా ఘీ పడుతుందండి, ఎందుకంటే అన్నీ ఉన్నాయి కదండి, వేగాలి కదా। 1½ స్పూన్ వేసానండి, స్మాల్ 1, నాట్ టీ స్పూన్, టేబుల్ స్పూన్ అండి, 1½ టేబుల్ స్పూన్ వేసాను అంతే। కొద్దిగా వేడైన తర్వాత మనం ఒక్కొక్కటి ఒకటి అంతా వేయించుకోవడమేనండి। ఇంకా ఘీ వేడైందండి, నేను ఫస్ట్ గ్రీన్ చిల్లీ వేస్తున్నాను, తర్వాత 1 సెకండ్ అండి, ఇప్పుడే అవసరం లేదు। తర్వాత ఈ ఆనియన్ వేస్తానండి, ఆనియన్ ఇంకంతే అండి, అన్నీ ఒక్కొక్కటి వేసి వేయించుకోవడమే అంతే, వేసుకునేస్తానండి। ఇప్పుడు ధనియాలు వేస్తున్నానండి, ధనియాలు ఫస్ట్ వేస్తే ఆయిల్లో మాడిపోతాయని ఇప్పుడు వేస్తున్నా నేను, ఇంకా ఫ్లేవర్ అలాగే కావాలి కదండి, మాడిపోతే బాగుండదు। ధనియాలు నేను జీలకర్ర వెల్లుల్లి వేయించనండి, ఇవి రెండు నాకు రా ఫ్లేవర్ ఇష్టం ఉంటుంది, అందుకే రాగానే వేస్తాను। ధనియాలు వేసానండి, అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమోటా వేసేస్తున్నానండి, టమోటా, ఈ సముద్రపు ఉప్పు అండి, ఉప్పు అనేది తర్వాత మనము వేసుకోకూడదండి, ఇప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేయకముందే మనకి ఎంత కావాలో మన టేస్ట్ తగినట్లు ఉప్పు వేసేసుకోవాలండి, తర్వాత వేయకూడదు ఉప్పు, ఇప్పుడే వేసేసుకోవాలి। సముద్రపు ఉప్పు అండి, నేను పౌడర్ కూడా చేసుకుని అదే అండి అన్ని డిషెస్కి వాడతాను, అది దొరకనప్పుడు మాత్రమే నాకు సాల్ట్ వాడుతున్నాను, మాక్సిమం దొరికేలాగానే ట్రై చేస్తానండి, తెచ్చుకుంటాను, ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాను, ఇది మా ఊరు నుంచి తెచ్చుకున్నానండి నేను। ఇంగు వేస్తున్నానండి, ఇదేమి ఇది ముందు ఈ తర్వాత ఏం లేదండి, మన ఇష్టము, ఏది ఎక్కువ ఫ్రై కావాలో అది ముందు, ఏది తక్కువ ఫ్రై కావాలో తర్వాత అంతే, వేసుకునేసేసి ఇది కొద్దిగా ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత మనం లాస్ట్లో గోంగూర వేస్తున్నాం, గోంగూర చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకున్నామండి, గోంగూర యాడ్ చేస్తున్నానండి నేను, గోంగూర చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి, దీన్నే మనం టైం చాలా సేపు పట్టుకుని అనుకోవడం అవసరం లేదు, చాలా ఫాస్ట్గా అవుతుంది గోంగూర, అంతే గోంగూర ఫ్రై అయిపోతే ఇది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాము। ఇది ఫ్రై అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది, అయిపోయింది ఫ్రెండ్స్, 1 మినిట్ కూడా అవ్వలేదు, ఇంకా తక్కువే పట్టింది టైము, అయిపోయింది ఫ్రై అయిపోయింది, నేను స్టవ్ ఆపేస్తున్నాను, ఇది చల్లగా అయిపోయినాక మనము మిక్సీలో వేసుకుందాము। ఫస్ట్ నూపప్పు కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇవి యాడ్ చేసి గ్రైండ్ చేయాలండి, నేను మిక్సీ అయిన తర్వాత చూపిస్తానండి, నేను మిక్సీ పట్టేశాను ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయింది, నువ్వులు గోంగూర పచ్చడి అండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది, మనము వీఆర్కే డైట్లో చేసిన దోశలకి, ఇడ్లీలకి, కుకుంబర్కి,
ఇంకా రైస్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయండి డైట్లో, వాటితో అన్నిటితో చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందామండి దీంట్లో. ఇంకా ఎవరికైనా ఈ పులుపు సరిపోదు అనుకుంటే తినేటప్పుడు వాళ్ళ టేస్ట్ అనేట్లు లెమన్, మనకి లెమన్ 3 లెమన్స్ అలా ఉంటుంది కదండి, కాబట్టి మనము లెమన్ వేసేసుకుంటే ఇలా కూడా మనము వాటర్లోనే వేసుకోకుండా దీంట్లో కూడా వెళ్ళిపోతుందండి లెమన్ అనేది. కొద్దిగా ఇలా చేసుకుందామండి తినేటప్పుడు ఒకే దగ్గర లేకుండా, అంత మంచిగా కలుపుకునేసి సరిపోతుందండి. అంతే ఫ్రెండ్స్, రెడీ అయింది. పచ్చడి అనేది చాలా టేస్ట్గా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మీ కమెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. క్లిక్ ద బెల్ ఐకాన్, దెన్ యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. వాట్ ఎవర్ అప్లోడ్ వీడియో, యూ విల్ గెట్ ద నోటిఫికేషన్. ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.